వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను మమత. విజయనగరం జిల్లా మెంటాడ మండలం పిట్టాడ చెక్పోస్ట్ వద్ద గంజాయి రవాణా చేస్తున్న కారును పోలీసులు పట్టుకున్నారు. కారులో రెండు బ్యాగుల్లో 50 కిలోల గంజాయిని గుర్తించారు. కారును సీజ్ చేసిన ఆంధ్ర పోలీసులు 3 నిందితులను అదుపులో తీసుకున్నారు. ఈ ఆంధ్ర పోలీసుల పరిధిలో ఈ పై అధికారుల ఉత్తర్వుల మేరకు మనం పిట్టాడ ఈ జంక్షన్ దగ్గర మనం చెక్పోస్ట్ పట్టడం జరిగింది. సో ఈ చెక్పోస్ట్లో మనకి 24 అవర్స్ కూడా మనకి వెహికల్ చెక్కింగ్ నడుస్తూనే ఉంటుంది. దీనికి 3 షిఫ్ట్లుగా మనం డివైడ్ చేస్తాం పోలీస్ సిబ్బందిని. సో అక్కడ పోలీస్ సిబ్బందిలో ఒకరు ఇన్ఛార్జ్గా ఉంటారు. ఇన్ఛార్జ్గా ఉండి మనం ఎవ్రీ 24 అవర్స్ కూడా వెహికల్ ప్రతి వెహికల్ చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో వెహికల్ చెక్ చేస్తుంటే ఒక మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ రహదారి గుండా మనకి గాంజా ట్రాన్స్పోర్టింగ్ ఉండే అవకాశం ఉందని చెప్పి, సో దీంతో మనం చెక్పోస్ట్లో ఉన్న సిబ్బంది మేము అందరం కలిసి ఎర్లీ మార్నింగ్ ఎర్లీ అవర్స్లో వెహికల్ చెక్ చేయడం కూడా మనం ఇంటెన్సిఫై చేసాం. జాగ్రత్తగా వెహికల్ చెక్ చేస్తుంటే దీంట్లో AP31EH6051 అనే ఒక పల్సర్ 180 వెహికల్ అనమాట ముందుగా ఒక వెహికల్ని లీడ్ చేస్తుంది. దాని బ్యాక్ సైడు మారుతి ఇండికా కారు నెంబర్ AP32C4557 అనే వెహికల్ దాన్ని లీడ్ చేసుకుని ఎస్కార్ట్ చేసి వచ్చిందనమాట. సో సస్పెక్ట్ అయిన తర్వాత వెంటనే మనకి ఈ వెహికల్ 2-వీలర్ వెహికల్ మనల్ని పాస్ అయిపోయింది. సో చెక్ పోస్టులు చేస్తున్న సిబ్బంది ఏం చేశారంటే ఆ వెహికల్ మనం ఆపడం జరిగింది. సో వెహికల్ ఆపిన తర్వాత చెక్ చేస్తే దాంట్లో సుమారుగా ఒక 2 బ్యాగ్స్తో గంజాయి ఉంది. సో గంజాయి సుమారుగా 52.5 కేజీల గంజాయి మనం పట్టుకోవడం జరిగింది. సో దీంట్లో ఆ ఇండికా కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పేరు కొర్ర గోపాల్, క్యాష్ బై ఎస్టీ వాల్మీకి. అతని ఏజ్ 33 సంవత్సరాలు. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి.